మేడిగడ్డ టూర్ లో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేశారు. 200 మందికి పర్మిషన్ తీసుకుని కొన్ని వందల మంది బ్రిడ్జ్ పైకి దూసుకొచ్చారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. బ్రిడ్జ్ పైకి కారులో వద్దని చెప్పినా వెళ్లారు. దీంతో పోలీసులు అభ్యంతరం చెప్పారు. కార్యకర్తలను గేట్ దగ్గర అడ్డుకోవడంతో కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో మేడిగడ్డను పూర్తిగా సందర్శించకుండానే బీఆర్ఎస్ నేతలు వెనుదిరిగారు. దీనిపై మరింత సమాచారం సత్యం లైవ్ లో అంది. సార్, సత్యం, మేడిగడ్డ దగ్గర బీఆర్ఎస్ నేతల ఓవర్ యాక్షన్ ఏంటి? ఈరోజు మేడిగడ్డ విజిట్ సంబంధించిన అక్కడ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టుకి వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు అక్కడ అక్కడ హంగామా సృష్టించారన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి దాదాపు ఆ మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శించడానికి కేవలం 200 మందిని మాత్రమే అనుమతి ఉన్న దాదాపు 1000 మంది కార్యకర్తలతో ఒకేసారి బ్రిడ్జి పైకి కార్లతో వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కార్యకర్తలతో పాటు ఆయన మేడిగడ్డ ప్రాజెక్టు పైకి కారుతో వెళ్ళడానికి ప్రయత్నం చేయడంతో పోలీసులు వారు అడ్డుకున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ చేయడానికి వెళ్ళిన బీఆర్ఎస్ నేతలు అక్కడ వరకు వెళ్ళి మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ చేయకుండానే అక్కడ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఉందనే అంశాన్ని కనీసం పరిశీలించకుండానే అర్ధాంతరంగా మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ను మించుకుని వెంటనే అన్నారం ప్రాజెక్టు వెళ్ళడానికి బయలుదేరారు. ఇక ఇక్కడ నుంచి ఇప్పటివరకు బీఆర్ఎస్ నేతలంతా కూడా మేడిగడ్డ ప్రాజెక్టు విజిట్ చేస్తాం, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ ప్రభుత్వం మేడిగడ్డ ప్రాజెక్టును పట్టించుకోవడలేని అంశాన్ని పదే పదే చెబుతూ ఉదయం నుంచి కూడా భారీగా ర్యాలీ లేదంటే కార్యకర్తలు అంటే పబ్లిక్ మీటింగ్కి వెళ్ళినట్టుగా బీఆర్ఎస్ పార్టీ అక్కడికి వెళ్ళి మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఓవర్ యాక్షన్ చేసినట్టుగా కూడా పోలీసులు చెబుతున్నారు. దాదాపు కేవలం 200 మందికి మాత్రమే బీఆర్ఎస్ నేతలు పర్మిషన్ తీసుకొని ప్రాజెక్టు బ్రిడ్జి పైన దాదాపు 1000 మంది కార్యకర్తలు కార్లతో బ్రిడ్జి పైకి వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఒకేసారి ఇంతమంది కార్యకర్తలు పరిశీలించడానికి లేదంటే బ్రిడ్జి పైకి వెళ్తే బ్రిడ్జి కూలిపోయే ప్రమాదం ఉంది, ఇప్పటికే ఆ ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితిలో ఉంది కాబట్టి ఇంతమందిని అనుమతించలేమంటూ పోలీసులు అడ్డుకోవడంతో ఇక కనీసం మేడిగడ్డకు వెళ్ళిన బీఆర్ఎస్ కీలక నేతలంతా కూడా మేడిగడ్డ ప్రాజెక్టును కనీసం పరిశీలించకుండా ఆ ప్రాజెక్టు ఎలా ఉంది కనీసం చూడకుండానే అర్ధాంతరంగా తమ పర్యటన ముగించుకొని నేరుగా అన్నారం బ్రిడ్జి వైపు బీఆర్ఎస్ నేతలంతా వెళ్ళారు. ఇదంతా కేవలం ఒక ఎన్నికల స్టంట్ కోసం మాత్రమే బీజేపీ ఈ బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారా అనే ఒక చర్చ ప్రస్తావంకత సాగుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి హైదరాబాద్ నుంచి మేడిగడ్డ ప్రాజెక్టు వరకు వెళ్ళి ఆ ప్రాజెక్టు ఎలా ఉంది కనీసం అక్కడికి వెళ్ళిన పార్టీకి సంబంధించిన నేతలకు ఆ ప్రాజెక్టు చూపించకుండా లేదంటే పరిశీలించకుండానే అర్ధాంతరంగా తమ పర్యటన ముగించుకొని అన్నారం వైపు వెళ్ళారంటే పూర్తిగా అన్నారంలో ఉన్న ప్రాజెక్టును చూపించి తెలంగాణ ప్రజలకు తాము ఈ విధంగా బాగానే ఉంది తాము చేసిన ప్రాజెక్టు అని చెప్పే ఒక ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కానీ మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద బీఆర్ఎస్ నేతలు చేసిన ఓవర్ యాక్షన్తో పోలీసులు వారిని ఆ ప్రాజెక్టు వైపు ఆ ప్రాజెక్టు మీదికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కేవలం 200 మంది మాత్రమే అనుమతి ఉంటే ఎందుకు 1000 మంది కార్యకర్తలు ప్రాజెక్టుపై వెళ్తున్నారని పోలీసులు అడ్డుకున్నారని చెప్పచ్చు. అపర్ణ.